వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బుల్లెటిన్ ముందుగా హెడ్లైన్స్. 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, తొలి రోజు పూర్తి స్థాయి బడ్జెట్. 19 మీటర్ల దూరం పరిగెత్తి అశ్విన్ సూపర్ క్యాచ్, వీడియో వైరల్. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ ముందు పవన్ కళ్యాణ్ పెట్టిన డిమాండ్ ఏంటి? బీసీ కులగణన వెనుక కాంగ్రెస్ భారీ వ్యూహం, అదేంటి? ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఏపీ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు దాటుతోంది. అయితే ఇప్పటివరకు ఉన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సమావేశాల ప్రారంభం తొలి రోజే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టనుండగా ఆ తర్వాత కనీసం 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్తో పాటు ఇతర బిల్లులను సభ ముందుకు ప్రభుత్వం తీసుకురానుంది. న్యూజిలాండ్తో 3వ టెస్టులో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. బ్యాట్తో బాల్తో రాణించడం ద్వారా మ్యాచ్పై పట్టు సాధించింది. ఇదిలా ఉంటే కివీస్ 2వ ఇన్నింగ్స్లో డరిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్ 38 ఏళ్ల అశ్విన్ అద్భుతంగా డ్రైవ్ చేసి అందుకున్నాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 28వ ఓవర్తో 5వ బంతికి భారీ షాట్ ఆడేందుకు మిచెల్ ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ కింద భాగంలో తాకడంతో గాల్లోకి ఎగిరింది. ఆ బాల్ను క్యాచ్ పట్టేందుకు అశ్విన్ మిడ్ హాఫ్ నుంచి వెనక్కి పరిగెత్తాడు. అలా సుమారు 19 మీటర్ల దూరం పరిగెత్తి చివరకు డ్రైవ్ చేసి బంతిని ఒడిసిపెట్టాడు. అశ్విన్ సూపర్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్నికల్లో విజయం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ పొజిషన్తో హ్యాపీగానే అనిపిస్తున్న పవర్ స్టార్ నుంచి సినిమాలు లేకపోవడం తెలియని వెలితలా మిగిలిపోయింది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఎక్కడికి వెళ్ళినా మూవీ అప్డేట్స్ అడుగుతున్నారు ఫ్యాన్స్. అందుకే ఒకేసారి డేట్స్ ఇచ్చి ఇప్పటికే కమిట్ అయిన సినిమాలన్నీ వరుసపెట్టి కంప్లీట్ చేయాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జనవరిలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. నిజానికి ఈ మూవీ ఎన్నికల ముందే రావాల్సింది. అయితే ప్రచారంలో పవన్ బిజీగా ఉండడంతో ఆలస్యమైంది. ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించడంతో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. దీనితో స్క్రిప్ట్లో మార్పులు చేయాలని పవన్ సూచించారు. పవన్ పాత్రలోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. దీనితో కొత్త స్క్రిప్ట్ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ముందున్నది చూడడం కాదు, దునియా మొత్తం చూడాలి, దానికి అనుగుణంగా మారాలి, మార్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవాల్సిన పనే ఇది రాజకీయాల్లో. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు అదే పని చేస్తుందా అంటే అన్నట్టుగానే ఉంది. 4 ఏళ్ల ముందు నుంచే వ్యూహాలకు పదును పెడుతుందా? ఇదే చర్చ జరుగుతుంది తెలంగాణలో. బీసీ కులగణన వెనుక వ్యూహం అదేనా? ఈ కార్యక్రమం కాంగ్రెస్కు మైలేజ్ తీసుకురాబోతుందా? బీసీ నేతలకు సీఎం రేవంత్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఫలిస్తుందా లేదా? జనగణన ద్వారా బీసీలకు జరిగే లబ్ధిని ప్రతి గ్రామంలో తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. గ్రామ కమిటీల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నేతలను పార్టీ పెద్దలకు ఆదేశించారు కాంగ్రెస్ నేతలు. చూసారుగా ఇవాళ్ళు బుడ్డన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.